శరీరంలో డి విటమిన్ తక్కువైతే వచ్చే నష్టాలు అన్నీ నీ కావు. దీన్ని పెంచుకోవడానికి పాలు తాగడం, సప్లిమెంట్లు తీసుకోవడం, ఉదయం ఎండపడేలా చూసుకోవడం అందరూ చేసే పని. ఇవే కాకుండా మరికొన్ని రకాల తిండి వల్ల కూడా డి విటమిన్ పెంచుకోవచ్చు. 2 రోజులకు ఒకసారి చేప తింటే మంచిది. సాల్మను, టునా వంటి చేపల్లో డి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఈ చేపలు మనకు దొరకకపోయినా పర్వాలేదు, సాధారణ చేపలను తిన్నా ఈ ఫలితం లభిస్తుంది. పుట్టగొడుగులతో కూడా డి విటమిన్ పొందవచ్చు. ఆరెంజ్ జ్యూస్లోనూ ఈ రకమైన విటమిన్ దొరుకుతుంది అంటున్నారు పోషకాహార నిపుణులు. అందరికీ అందుబాటులో ఉండే గుడ్డు కూడా ఇందుకు ఉపకరిస్తుంది. మాంసం తీసుకునే వాళ్ళు అయితే లివర్ తింటే మంచి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. మరిన్ని మా వీడియోస్ చూడడం కోసం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.